నమస్కారం, అవ్వం న్యూస్ కు స్వాగతం. నా పేరు గంగాధర్. భైంసా పట్టణంలోని లక్ష్మీ నరసింహ కళ్యాణ మండపంలో ఓటర్ లిస్టులో ఓటర్లు గల్లంతు కావడంతో అంగన్వాడీ వర్కర్లను సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ గల్లంతు అయిన ఓటర్లను సరిచేయాలని అన్నారు. కాబట్టి మీ అభిప్రాయం కూడా చెప్పండి. ఇప్పుడు సార్ ఈ లిస్ట్ నాకు ముగిసిందని ఆయన దగ్గర నుంచి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. ఎప్పటిలో 5% తహసీల్దార్కే ఇవ్వాలి. ఈ కింద వాళ్ళకి ఇచ్చేస్తే మిస్ప్లేస్ చేస్తున్నారు. డిసెంబర్ 23 నుంచి 29 ఓటర్ ఐడి క్యూ క్యాన్సల్ కర్ రహే హై, కిస్కో అధికార హై, సబ్ బేస్ క్యూ కర్ రహే బేస్ గవర్నమెంట్ సకల కామ కర్ రహే హై. ఇప్పుడు ఈ అన్ని మంచిగా ఉంటే ఈ మీటింగ్ లో అందరూ మీరందరూ రావాలి. అయినా మంచి తెలియదు కాబట్టి మనం అందరం కొంచెం మాట్లాడుతున్నాం. వార్డు గారు నాలుగు పోలింగ్ ఇట్లా చేస్తే మనము దెబ్బలో కూడా స్టార్ట్ చేశాము. మనం అందరికీ తిరిగేట్టు ఉంటుంది. అందరికీ తిరగడం వల్ల కొత్తగా నమోదు కావాల్సిన వాళ్ళ సంఖ్య తెలుస్తుంది. ఓటర్లు ఇక్కడ దీంట్లో రెండు ఇష్యూస్ కూడా పెట్టుకోండి. కొంతమందికి ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ చేస్తున్నాం. పంచాయతీ ఎలక్షన్ చేసిన తర్వాత మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. పంచాయతీలో ఓటు వచ్చేసి ఇల్లు ఇక్కడ కూడా ఉండొచ్చు. అందుకే వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీకి మైగ్రేట్ కావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అవన్నీ ఒకసారి అసలు ఇంతకుముందు మీకు తెలుసుంది. అంటే నాకు ఓటు మీద వేసిన వేలుముద్ర పోలేదు. వేలుముద్ర అంటే ఓటు వేసినట్టే ఎక్కడో ఒక పంచాయతీలోనో మున్సిపాలిటీలోనో ఎక్కడో ఓటు వేసినట్టే. సో గమనించండి, అడగండి, తప్పేం కాదు. ఎందుకంటే ఇక్కడ వస్తున్నాయి. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫామ్ 8 పెడుతున్నారు. అంటే ఈ వార్డులో ఏ వార్డులో ఎక్కువ ఉంటుంది ఆ వార్డు ఒక్కడ కూర్చొని 15 ఏళ్ళు 20 ఏళ్ళు మీకు తెలిసింది కదా అని రాయదు. ప్రతి ఇంటికి పోయి నేను కావాలంటే కొన్ని స్లిప్స్ కూడా ఇస్తాం. ఆ ఇల్లు విజిట్ చేసినట్టు ఆ స్లిప్ అతికిచ్చండి. అవి కూడా తయారు చేయమని చెప్తాను. మనకు తెలుసు కదా, మనం జనాభా లెక్కలు చేసినప్పుడు ఇల్లు అయిపోయిన తర్వాత ఒక స్లిప్ అతికిస్తారు. అదేవిధంగా మీ దగ్గర కూడా ఇంకా కావాలంటే మ్యాన్ పవర్ పెంచుకోండి. మీరు విలేజ్ నుంచి తెచ్చుకోండి, మండల్స్ నుంచి తెచ్చుకోండి, మీ ఆర్ఐని డిప్యూట్ చేయండి. 10 మంది కాకుండా 5 ఐదుగురు ఆర్డీఓ గారు, 5 ఐదుగురు బిఎల్ఓ, ఒక సూపర్వైజర్ని పెట్టండి. ఈ 10 రోజులు పక్క మండలం నుంచి డిప్యూట్ చేసుకొని నేను మీకు ఎస్యూర్ చేస్తాను 100% ఈసారి పైసాలో అందరికీ ఓటు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను. నేను కూడా మళ్ళీ మధ్యలో కూడా ఇవాళ 9 పండగ వెళ్ళిన తర్వాత 15 తారీఖు 16 తారీఖు ఒకరోజు మళ్ళీ మీటింగ్ పెట్టి ఏ స్థాయిలోకి వచ్చిందని మీతో కూడా మాట్లాడతాను. ఎంతమందికి పిలవము, పార్టీకి ఒకళ్ళని పిలుస్తాము. అందుకే కొత్త ఓటర్ల దరఖాస్తులు తహసీల్దార్కి ఇవ్వడమైంది అంటే ఆయన తీసుకొని తీసుకున్నారని సంతకం పెట్టిన తర్వాత మాత్రమే మీరు ఇవ్వండి. మీరు మళ్ళీ
నా రిక్వెస్ట్ మీకు ఎక్కడ పరిస్థితుల్లో ప్రతి ఇల్లు తిరగండి, దయచేసి ప్రతి ఇల్లు తిరిగి ఓట్లు ఉంటే టిక్ చేయండి, లేని వాళ్ళకి మీరే ఫామ్ సిక్స్ ఇచ్చి రెండు ఫోటోలు తీసుకొని మళ్ళీ కలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి, వాళ్ళకి వాళ్ళు వచ్చి మీకు ఇస్తారు. అది మీరు ఖచ్చితంగా తిరిగి చేయండి. ఇబ్బంది ఉంటే ఇంకా మ్యాన్ పవర్ కావాలా, ఇంకా మీకు ఎక్కువ మంది కావాలంటే తహసీల్దార్ని కలవండి, నేను కూడా అందుబాటులో ఉంటాను. ఇప్పుడు సంక్రాంతి కూడా ఇప్పుడు సెలవులు మాకూడదు, ఎందుకంటే సెకండ్ ఫేజ్ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అందరూ ఇక్కడే ఉంటాం. ఇంత ముందు సంక్రాంతికి 5-6 రోజులు వరుస నుంచి పోయేవాళ్ళు, మాకు లేవు మీకు లేవు. పంచాయతీ ఎలక్షన్స్ మొత్తం కూడా నామినేషన్ సెకండ్ ఫేజ్ పంచాయతీ ఎలక్షన్స్ మొత్తం కూడా సంక్రాంతి టైంలో జరుగుతున్నాయి, పండగ రోజు కూడా ఉంది పని. కాబట్టి మీరు మీతోనే జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైన్సా పట్టణం రాహుల్ నగర్లోని వాసవి గురుకులం పాఠశాలలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన వారికి మంచిర్యాల జిల్లాలో జరగబోయే పోటీలకు పంపించడం జరుగుతుందన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ డిస్టిక్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ సెలెక్ట్ అయిన వారిని శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో జోనల్ మీట్లో పాల్గొని ఆ తర్వాత స్టేట్ మీట్లో కరీంనగర్లో పాల్గొంటారు. ఇక్కడ మాకు వాసవి గురుకులం వారు మంచి అకామిడేషన్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ఇక్కడ బాయ్స్ 100 పైగా పిల్లలు రావడం జరిగింది, గర్ల్స్ వచ్చేసి 80 వరకు రావడం జరిగింది. పిల్లలు ఎంతో ఉత్సాహంగా కబడ్డీ పోటీలలో పాల్గొంటున్నారు. ఇది అండర్ 16 సంవత్సరాల బాలబాలికల పోటీలు. మన సెక్రటరీ సునీల్ సార్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఇక్కడ అకామిడేషన్ ఇచ్చినటువంటి వాసవి గురుకులం కరెస్పాండెంట్ గారు దీన్ని తన ఆధ్వర్యంలో జరిపినందుకు వారి కృతజ్ఞతలు చెప్తున్నాము. అదేవిధంగా ఈ సెలక్షన్స్ అనేటివి జరిగినాయి. అందరూ మినిమం బాయ్స్ 100, గర్ల్స్ 80 మెంబర్స్ ఇలా పాల్గొనడం జరిగింది. వారిలో క్రీడాకారులకు నైపుణ్యత చూపిన క్రీడాకారులకు సెలెక్ట్ అయ్యడం జరిగింది. మీరు రేపు జరగబోయే మంచిర్యాలలో శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో రేపు జోనల్ మీట్ స్థాయిలో వీళ్ళు పాల్గొనడానికి వెళ్తున్నారు. అదేవిధంగా అక్కడ కూడా సెలక్షన్ జరగడం జరుగుతుంది. మన డిస్ట్రిక్ట్ లెవెల్లో అక్కడ సెలెక్ట్ అయిన క్రీడాకారులు రేపు 13, 14, 15
డేట్లో జరిగే కరీంనగర్ కరీంనగర్లో జరగబోయే స్టేట్ మీట్లో పాల్గొనగలుగుతారు. ముదూర్ మండల కేంద్రంలోని రవీంద్ర ఉన్నత పాఠశాలలో జనవరి 12 స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. స్వామి వివేకానంద జనవరి 12 జన్మించాడు. అయితే అతను భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మేరునగ ధీరుడు. అంతేకాకుండా విశ్వమత సభ సమ్మేళనాలు అమెరికాలోని చికాగో నగరంలో 1893 జరిగినటువంటి సమావేశాల్లో పాల్గొని వేదాంత శాస్త్రాల పట్ల ఇంగ్లాండ్ మరియు అమెరికా ప్రజలు అవగాహన కలిగించి ఆ అమెరికా మరియు ఇంగ్లాండ్ ప్రజలు అతనికి బ్రహ్మరథం పట్టేలా చేశాడంటే స్వామి వివేకానంద వాగ్దాటి ఎంతటిదో మనం అర్థం చేసుకోవచ్చు. మరి అదేవిధంగా స్వామి వివేకానంద భారతదేశం అన్నింటిలో ముందుండాలని, భారతదేశం ముందుకు వెళ్లాలంటే యువతే కారణమని రామకృష్ణ మఠాన్ని యువత కోసం స్థాపించాడు. అందుకే యువకుల అందించాడు. దేశం గర్వించదగ్గ వక్త స్వామి వివేకానంద. మరి అంతేకాకుండా ఈ ఉత్సవాలను సంక్రాంతి సెలవులు వస్తున్న కారణంగా కుబీర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బిఎల్ఓ సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ సంధ్యారాణి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ఓటు నమోదు చేసుకోవాలని అన్నారు. తానూర్ మండలం బోసి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు గ్రామస్తులు ఉన్నారు. మాకు ఎలా నువ్వు చెప్పాలా కింది కొన్నది ఏ
సర్జరీ అవసరం వచ్చేది ఎవరు డిసైడ్ చేస్తారు? సర్జరీ అవసరం వచ్చేది అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.